ఇప్పుడు ఈ విధంగా అసలు ఎన్టీ రామారావు గారి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా మా ఇంట్లో వాళ్ళు మా ఎన్టీ రామారావు గారికి ఎదుపడుకుని చర్చ చంద్రబాబు నాయుడు అని ఎవరైనా అంటున్నారా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతుంది. లక్ష్మీ పార్వతి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అప్పుడు ఎన్టీ రామారావు గారు చేస్తున్నటువంటి సత్యమని ఎన్టీ రామారావు గారు సత్యమని కాబట్టి ఆవిడకి ఎన్టీ రామారావు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడంలో ఆంతర్యం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావాలి అని పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా వేశారు. అక్కడ ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో యాక్టివ్ అయితే ఏమిటి అనేటువంటి దానిమే ఇది కూడా ఉంది. ఏమిటి అని అంటే మొన్న 2017లో ఆ విధంగా 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మద్దతు ఇచ్చారు. బీజేపీ తెలుగుదేశం పొత్తులో ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరికి కలిపి మద్దతు ఇచ్చారు. ఏ పోస్టులు అడగలేదు. ఆ అది 2017-18లో అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద ఆయన విమర్శలు చేసి నారా లోకేష్ మీద కూడా విమర్శలు చేసి ఆయన సొంతంగా 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో నారా లోకేష్ గారి మీద ఉన్నటువంటి విమర్శలు ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారి గిన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఇద్దరు కలిసిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంది కాబట్టి ఆ విధంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నారా లోకేష్ గారికి దానివల్ల ఇబ్బందులు రావచ్చు అనేటువంటి విమర్శలు కూడా నారా లోకేష్ గారి మీద ఉన్నాయి. అందుకోసమనే వీళ్ళిద్దరు పొత్తు జనసేన తెలుగుదేశం పొత్తు వద్దు అనేటువంటి విషయాల్లో కూడా కొన్ని నారా లోకేష్ గారిని సమర్థించే వాళ్ళు. కృష్ణాంజలి గారు ఒక్క విషయం అండి, కృష్ణాంజలి ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు గారు వారసుడు, ఆయన సీఎం అయితే లోకేష్ అవుతారు తప్పించి పవన్ కళ్యాణ్ అవుతారా ఎప్పటికైనా? మీరు ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి, తెలుగుదేశం ఒక్కటే పోటీ చేసి తెలుగుదేశం అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టు కొడుకో మనముడో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. ఇన్ కేస్ తెలుగుదేశము జనసేన కలిసి పొత్తులో ప్రభుత్వం గిన అధికారంలోకి వస్తే ఆ విధమైనటువంటి ముఖ్యమంత్రి పద విషయంలో అనివార్యంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ ప్రభుత్వం ఉండేటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కీలకమైనటువంటి కన్సిడరేషన్ ఆయన పేరు కూడా ఉంటది. చాలా మందితో పెట్టుకుంటారు కదా, అందరూ సీఎం స్థానం ఇస్తారా? అందులో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఓకే ఎన్టీఆర్ గారి తర్వాత ఇప్పుడు ఆయనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు సిపిఐ పెట్టుకుంటది, సిపిఎం పెట్టుకుంటది, లేదా వేరే వాళ్ళతో కలొచ్చు, వాళ్ళందరికీ సీఎం ఇస్తారా? వర్మ గారు ఒక పాయింట్ ఇక్కడ ఏమిటంటే తెలుగుదేశము జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం అది చర్చనీయాంశం అయితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటిది చర్చనీయాంశం అయితే అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఒకవేళ పెద్ద పార్టీగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటే అనివార్య